फ्रेंड्स फ्रूट्स अने हेल्थ की चला मंचिदि अयिते इप्पुडु ई वीडियोलो कोंचेम रकमैन फ्रूट्स चूद्दाम मीरु इप्पुडु वरकु अलांटि कलर उन्न फ्रूट्स नि असलु चूसी उंडरु वीडियो गनुक मीकु नच्चिते खच्चितंगा लाइक चेयंडि अंड शेर कूडा चेयंडि रेड कलर बनानास जनरल गा मनके अरटिपल्ल अनेवि पसुपु रंगुलो उंडटं जरुगुतुंदि कानी मीरु इप्पुडु चूस्तुन्न ई एर्पु रंगु अरटिपल्ल अनेवि मनकि साउत् ईस्ट एशियालो लभिस्तू उंटायि इवि टेस्ट एला उंटदि अंटे चाला स्वीट गा उंटदि ప్రపంచంలో దాదాపు 95% వరకు అరటిపళ్ళు అనేవి మనకి పసుపు రంగులో ఉంటాయి మిగిలిన 5% అరటిపళ్ళు అనేవి మనకి ఇలా ఎరుపు రంగులో పచ్చ రంగులో ఉండటం జరుగుతుంది వీటి ఈ అరటిపళ్ళు యొక్క టేస్ట్ అనేది మనకి హనీ ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది కొండా ఈ అరటిపళ్ళు అనేవి మన పసుపు అరటిపళ్ళు కంటే కొంచెం పెద్దవిగా ఉంటాయి ఇవి బీపీ పేషెంట్లు తినటం వల్ల ఏంటంటే వాళ్ళ యొక్క బీపీ అనేది కంట్రోల్లో ఉండటం జరుగుతుంది ఇవి మన నార్మల్ అరటిపళ్ళతో పోలిస్తే కొంచెం రేటు ఎక్కువ వీటినే ఫిజిల్స్ అని అంటారు ఇవి మనకి అమెరికాలో లభిస్తూ ఉంటాయి ఇవి చూడడానికి అచ్చం ఒక బటానీ గింజ సైజ్ రూపంలో ఉంటాయి ఇవి మనకి చెట్లలో పూలు ఉంటాయి కదా ఆ పూల మధ్యలో ఉంటాయి ఈ బటానీ గింజ సైజులో ఉన్న ఈ ఫిజిల్స్ అనేవి ఇవి ఎక్కువ శాతం టెంపరేచర్ ఉన్న ప్రదేశాల్లో పెరుగుతూ ఉంటాయి అంతేకాకుండా వీటిలో ఎక్కువగా విటమిన్ సి ఐరన్ కాల్షియం అనేవి ఎక్కువ శాతం ఉంటాయి ఈ ఫిజిల్స్లో ఈ ఎక్కువగా అమెరికాలో కేక్స్ని కప్ కేక్స్ని తయారు చేసేదానికి ఎక్కువగా ఉపయోగిస్తారు వీటిని మీరు ఎప్పుడన్నా చూసారా వీటినే స్టార్ ఫ్రూట్స్ అని అంటారు వీటికి ఇంకో పేరు ఏంటి అంటే క్యారంబోలా ఈ యొక్క ఫ్రూట్స్ అనేవి కొంచెం చాలా స్వీట్గా ఉంటాయి వీటిని కట్ చేసినప్పుడు మనకి అచ్చం స్టార్ గుర్తులాగే ఒక్కొక్క పీస్ అనేది వస్తూ ఉండటం జరుగుతుంది వీటిని ఎక్కువ శాతంగా కిచెన్లో వాడుతూ ఉంటారు కిచెన్లో ఏంటి అంటే మనం ఏదైనా డిషెస్ని తయారు చేసిన తర్వాత ఆ డిషెస్ని మనం డెకరేట్ చేస్తాం కదా అలా వీటిని ఎక్కువ శాతం ఉపయోగిస్తూ ఉంటారు ఇవి చాలా స్వీట్గా ఉంటాయి ఇవి హార్ట్ పేషెంట్స్కి చాలా మంచిది వీటిలో పొటాషియం కాల్షియం మినరల్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఈ ఫ్రూట్ నిజంగా వావ్ కదా ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫ్రూట్ పేరు బుద్దాస్ హ్యాండ్ ఎందుకు ఇది ఇంత విచిత్రంగా ఉంది అంటే ఇది పెరిగే ప్రదేశం బట్టి ఇది ఇంత విచిత్రంగా ఉంది ఇంతకీ మీకు అర్థమైంది కదా ఇది ఎక్కడ పెరుగుద్దో చైనా జపాన్ కొరియాలో అందుకే ఇది ఇంత విచిత్రంగా ఉంది ఇది చూస్తే మనకి ఆక్టోపస్ని చూసినట్టే కనిపిస్తుంది అయితే ఈ స్వీట్ ఫ్రూట్ అనేది కొంచెం స్వీట్గా కొంచెం పుల్లగా ఉండటం జరుగుతుంది వీటి నుంచి సువాసనలు అనేది ఎక్కువ వస్తూ ఉంటాయి అంటే ఈ ఫ్రూట్ నుంచి ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫ్రూట్ పేరు నోని ఈ ఫ్రూట్ అనేది మనకి ఆస్ట్రేలియాలో లభిస్తూ ఉంటుంది ఈ ఫ్రూట్ చూడటానికి కొంచెం పైనాపిల్ టైప్లో ఉంది కదా అయితే దీని యొక్క బెనిఫిట్స్ చూస్తే నిజంగానే వావ్ అంటారు ఇది మనకి మెంటల్ డిజార్డర్ ఉన్న అదే మెమరీ లాస్ ఉన్న హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వీటికి బాగా ఉపయోగపడుతుంది ఈ ఫ్రూట్ అనేది మనకి హెర్బల్ అదే మెడిసిన్స్లో కూడా ఎక్కువ శాతం వీటిని ఉపయోగిస్తూ ఉంటారంట దీనిపైన ఉన్న ఈ తోలు ఉంది కదా జనరల్గా ఈ తోలు అనేది మనకి ఎక్కడన్నా బాడీ స్కిన్లో ఎక్కడన్నా ర్యాషెస్ వస్తే వాటిపైన ఈ తోలు అనేది పెడితే దీని యొక్క స్కిన్ పెడితే వితిన్ సెకండ్స్లో ఆ ర్యాషెస్ అనేవి మాయమవుతాయంట నిజంగానే ఇలాంటి ఫ్రూట్ అనేది అమేజింగ్గా ఉంది స్నేక్ ఫ్రూట్ దీనికి ఈ పేరు ఎందుకు వచ్చిందో ఇప్పుడే అర్థమైపోయి ఉంటుంది దీనికి ఉన్న స్కిన్ అనేది మనకి అచ్చం స్నేక్స్ కి ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది కాబట్టి దీనికి స్నేక్ ఫ్రూట్ అని పేరు పెట్టారు ఇవి మనకి ఇండోనేషియాలో లభిస్తూ ఉంటాయి అయితే ఇవి చూడటానికి ఇలా ఉన్నా కానీ వీటి స్కిన్ అనేది ఈజీగా మీరు ఒక చేత్తో తీసేయచ్చు మీ బటన్ వేలతో కూడా వీటిని తీసేయచ్చు దీని లోపల ఉండే ఈ వైట్ ఉంది కదా ఈ వైట్ అనేది మనకి అచ్చం యాపిల్ ఫ్లేవర్ టేస్ట్లో ఉంటుంది స్మెల్ కానీ దీనిలో ఉన్న విటమిన్స్ కూడా అదే విటమిన్ ఏ అండ్ విటమిన్ సి అనేది ఈ ఫ్రూట్స్లో ఎక్కువగా లభిస్తూ ఉంటాయి నిజంగానే అమేజింగ్ ఫ్రెండ్స్ మనం రెడ్ కలర్ యాపిల్ని గ్రీన్ కలర్ యాపిల్ని బ్లాక్ కలర్ యాపిల్ని చూసే ఉంటాం చూడటం ఏంటి తిని కూడా ఉంటాం అయితే మీరు ఎప్పుడన్నా బ్లూ కలర్ యాపిల్స్ని చూసారా అండ్ వైట్ కలర్ యాపిల్స్ని కూడా చూసారా అయితే ఇప్పుడు ఈ వీడియోలు చూద్దాం బ్లూ కలర్ యాపిల్స్ ఇవి మనకి చైనాలో ఒక ఫార్మర్ పండించారు చూడండి ఇక్కడ ఎంత బ్లూగా ఉందో థిక్ బ్లూ కలర్లో ఈ యాపిల్స్ అనేవి ఉన్నాయి అంతేకాకుండా ఈ ఫార్మర్ చెప్పేది ఏంటంటే ఇతను వైట్ కలర్ యాపిల్స్ కూడా పండించాడంట మీరు ఇప్పుడు ఆ వైట్ కలర్ అండ్ బ్లూ కలర్ యాపిల్స్ని చూడబోతున్నారు సారీ చూస్తున్నారు కూడా
ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఫ్రూట్ పేరు చాక్లెట్ పైన్. ఇవి మనకి జపాన్, చైనా, కొరియాలో ఈ ఫ్రూట్ అనేది పండుతూ ఉండటం జరుగుతుంది. ఈ ఫ్రూట్ చూడటానికి వంకాయ కలర్లో ఉంది కదా, వంకాయలాగా ఉంది కదా, దీని లోపల మనకు ఒక జెల్లీ ఉంటుంది. ఆ జెల్లీ ఏ ఇందులో చాలా ప్రోటీన్స్ కలిగి ఉంటుంది అన్నమాట. అయితే ఈ ఫ్రూట్లో ఉన్న ఈ జెల్లీ అనేది మనకి పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తూ ఉంటుంది. వీటిని ఎక్కువగా తినటం వల్ల ఏంటంటే బాడీ పెయిన్స్ కానీ ఎలాంటి బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి రావు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి.